దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఆయుధము ఏమిటి అంటే ప్రార్థన. ఈ ప్రార్థన అనేటువంటి ఆయుధముతో ఏదైనా మనం సాధించవచ్చు. క్రీస్తును కలిగినటువంటి మనం ప్రార్థించేటువంటి ఆత్మ కలిగినప్పుడు ఆ ప్రార్థించేటువంటి ఆత్మ ద్వారా మన జీవితంలో ఏ మేలైనా సరే పొందుకోవచ్చు. అది కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకొని త్వర త్వరగా ఇచ్చిన సమయంలో నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 9:29 అందుకైన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు. ఇప్పటి వరకు నీ సన్నిధి మాకు తోడుగుంచినందుకు స్తుతిస్తున్నాం ప్రభువా. అలుపున నీ శాఖ నిలబడి ఉండగా నా మాటలు తలంపులు ఆలోచన సమస్తం రద్దుపరిచి మా అందరితో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మాట, ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రార్థన వలనే కానీ మరి దేని వల్ల నేను ఈ విధమైనది, అంటే ఏ విధమైనది అంటే ఏదైనా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, అది ఆర్థికపరమైన సమస్య కావచ్చు, అనారోగ్యపైన సమస్య కావచ్చు, కుటుంబపరమైన సమస్య కాదు సమస్య అయినా వచ్చు, మానసికమైనటువంటి సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా ప్రార్థన వలన మాత్రమే సాధ్యమవుతుందని ప్రభువు చాలా ఖచ్చితంగా చెప్పారు. యేసుక్రీస్తు వారు ఆయన దేవుడయ్యుండి దేవుని కుమారుడయ్యుండి కూడా ఆయన యేసుక్రీస్తు వారు ఆయన పెందల కాడ లేచి చీకటిగా ఉండగానే అరణ్యమునికెళ్ళి ఆయన ప్రార్థన చేసినట్టుగా మన వాక్యం చదువుతున్నాం. అనేక మార్లు ఆయన రాత్రంతా కూడా ఆయన కొండ మీదకి వెళ్ళి దేవుని సందులో ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలం. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడయ్యుండి కూడా మనకు మాదిరికరముగా, అంటే ఆయన ద్వారా ఆయన చూచి మనము కూడా దేవునితో సహవాసము చేయాలనేది ఆయన ఉద్దేశమై గమనించండి. ఆయన ఈ లోకంలో ప్రార్థన ద్వారానే ఆయన ఏం చేశాడంటే సమస్తమైనటువంటి సమస్యను ఆయన జయించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు వారు రాత్రంతా దేవునితో గడిపేవారు. చీకటిగా ఉండగా అరణ్యమునకు వెళ్ళి ఆయన ప్రార్థనలో దేవునితో ఆయన గడిపేవారు. గమనించండి, గడిపిన తర్వాత ఆయన పగలంతా సువార్తను పరిచర్యాన్ని జరిగించారు. ఆయన సువార్త పరిచర్య జరిగించినప్పుడు అనేకమైనటువంటి ఆటంకాలు వచ్చినాయి. యేసుక్రీస్తు వారు పుట్టుక నుంచి చనిపోయేంత వరకు మరణము ఆయన వెంటాడుతోంది, కానీ మరణము అనేది ఆయన ఏమీ కూడా చేయలేకపోయింది. అనేకమంది వ్యతిరేకించారు, కానీ ఆయన సమయం వచ్చేంత వరకు కూడా ఆయన ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన దేవునితో సహవాసము చేయటం బట్టి ఆ సహవాసము తో గమనించు వచ్చే ప్రతి ఆటంకాలన్నీ కూడా ఏం చేస్తే దేవుడు ఏం చేస్తే వాటిని తొలగించాడు. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 20:41 ఆయన ఏమన్నారంటే, మీరు శోధంలోకి ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మరొకసారి లోకసువార్తలో మీరు శోధంలోకి ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు గమనించండి. అంటే శోధన అనేది మన జీవితంలో రాకుండా ఉండాలంటే, కష్టము మన జీవితంలో రాకుండా ఉండాలంటే, ఇబ్బంది అనేది మన జీవితంలో రాకుండా ఉండాలంటే, అనారోగ్యమైన పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉండాలంటే, క్లిష్టమైన పరిస్థితులు మన జీవితంలో మనకు రాకుండా ఉండాలంటే ఒకటే ఆయన పరిష్కారం చెప్తున్న మాట. మీరు ఏం చేయమన్నాడు, మీరు లేచి పందల కాడ లేచి ప్రార్థన చేయమంటున్నాడు. నిజంగా ఎంతమంది లేచి ప్రార్థన చేస్తున్నారు పందల కాడ? యేసుక్రీస్తు వారి శిష్యులు చెప్పిన మాట ఏంటంటే, మీకు శోధన రాకుండా ఉండాలంటే లేచి ప్రార్థన చేయండి. ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు వారు ఆ మాట అంటే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీ విరోధినటువంటి అపవాదైన సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని నాశనం చేద్దామని వాడు వెతుకుతూ వాడు తిరుగుతున్నాడు. అంటే అపవాదైన సాతానుడు అంట వెతుకుతున్నాడు. ఎవరు వెతుకుతున్నాడు? ఎవరింటిలో అయితే దేవునికి సన్నిధి లేదో, ఎవరింటిలో అయితే ప్రార్థన సన్నిధి లేదో, ప్రార్థన ధూపము ఏ ఇంట్లో అయితే వేయట్లేదో, వాడు ఆ ఇంటిలోనికి వెళ్ళి, యిర్మీయా భక్తుడు చెప్తున్నాడు గమనించండి, మరణము కిటికీలు ఎక్కుచున్నది, వీధుల్లో పసిపిల్లలు లేకుండా రాజమార్గం ఎవరు లేకుండా మరణము కిటికీలు ఎక్కుచున్న సాతానుడు ఏం చేస్తున్నాడు, వాడు కిటికీలు ఎక్కు చూస్తున్నాడంట. ఇంతే, వాడు చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధి ఆ ఇంటిలో ఉందా లేదని,
ఎవరైతే గమనించి లేచి దేవుని యొక్క సన్నిధిని అరిపించుకోకుండా ఎవరైతే పెందల కాడ ఉదయాన్నే లేచి ప్రార్థన చేయకుండా ఉంటారో సోమరి వలె వాడు వాడి ఇంటిలోనికి ప్రవేశించి వాడు ఏం చేస్తున్నాడు, ఆ ఇంటిని నాశనం చేస్తున్నాడు. చాలా ఖచ్చితంగా ప్రభు చెప్పాడు. అందుకనే ప్రతి ఇంటిలో ప్రతి దినం ఏం చేయాలంటే పెందల కాడ లేచినటువంటి అనుభవం ఉండాలి. ఏ ఇంటిలో అయితే పెందల కాడ లేచి ప్రార్థించినటువంటి అనుభవం వారికి ఉండగలుగుతుందో ఎటువంటి సాతానుడు ఆ ఇంటిలోనికి ప్రవేశించడానికి అవకాశం లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏబు ప్రతిరోజు నిత్యము ఏబు అలాగూ చేయించును, ఏబు ప్రతిరోజు ఏం చేస్తున్నాడు అంటే గమనించండి, ధూప ద్రవ్యమేస్తున్నాడు గమనించండి, ధూప నైవేద్యంలో నర్పిస్తున్నాడు దేవునికి. అప్పుడప్పుడు చేస్తున్నాడా ప్రార్థన? గుర్తుకొచ్చినప్పుడు చేస్తున్నాడా? చేయట్లేదు. నిత్యము ఏబు అలాగూ చేయుచుండును గమనించండి. అంటే ఏబు గమనించు అర్ణోదయం మొదలుకొని అంటే ఎన్ని గంటలు లేచేవాడు ఏబు గమనించండి. ఆయన వెళ్ళిపోయి గొర్రెల శాలలకు వెళ్ళి శ్రేష్టమైన గొర్రెని తీసుకొని ఆ గొర్రెని తీసుకొచ్చినటువంటి ఆయన గమనించండి. ఆ బలిపీఠమును కట్టి బలిపీఠం మీద కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద ఉన్నటువంటి గొర్రెను గమనించండి బలి అర్పించి ఆ బలిని ఏం చేసి దహన బలిని గమనించండి దేవుడికి అర్పించేవాడు. ఎంత టైం తీసుకున్నాడు చెప్పండి, అంటే ఎన్ని గంటలు లేచేవాడు మహానుభావుడు. అందుకనే గమని ప్రతి దినము నిత్యము ఏబు అలాగూ చేయుచున్నాడు కాబట్టి ఏబు చుట్టూను తనకున్నటువంటి సమస్తము చుట్టూను దేవుని యొక్క కంచి వేయబడింది. అందుకని అపవాదిన సాతానుడు ఏమన్నాడంటే, నువ్వు ఆ ఇంటి ఏబులోనికి ఇంటికి వెళ్ళటానికి ఏమేసావో కంచి వేసావు, అందుకే వెళ్ళకపోతున్నాను. ఈరోజున పెందల కాడ 6 గంటల లోపే పెందల కాడ గమనించండి, ఎవరైతే లేచి ఏ ఇంటిలో అయితే ప్రార్థన ధూపము వేయబడుతుందో ఆ ఇంటి చుట్టూ దేవుని యొక్క కంచె వేయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రార్థించినటువంటి అనుభవం అనేది ఖచ్చితంగా ఉండాలి గమనించండి. ప్రార్థించేటువంటి వాడు నిజమైనటువంటి క్రైస్తవుడు, ప్రార్థన చేయనటువంటి వాడు నామకార్థ క్రైస్తవుడు గమనించండి. ప్రార్థన చేసేటువంటి క్రైస్తవుడు గమనించండి ప్రవాహములో గమనించండి నీటి ప్రవాహములో ఎదురు ఈతున్నటువంటి చేప లాంటి వాడు. ఆ ప్రవాహంలో నీటిలో గమనించండి చేప ఏం చేస్తుందంటే ఉత్సాహంగా గంతులు వేస్తూ ప్రవాహం నీరు కదులుతూ ఉంటే ఎదురు ఈదుకుంటూ ఏం చేస్తుందంటే పైకి వెళ్ళిపోతుంది బతికినటువంటి చేప. నామకార్థ క్రైస్తవుడు గమని ఎలా ఉంటాడంటే అదే ప్రవాహంలో అదే సమస్యలు గమని ఏం చేస్తుంటే ఆ చచ్చినటువంటి చేప ఏ విధంగా ప్రవాహంలో కొట్టుకుని పోతుందో ప్రార్థించినటువంటి క్రైస్తవుడు కూడా సమస్యల చేత కొట్టుకుని పోతాడు. ఆ సమస్య వాడిని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు, ఏ పరిస్థితుల్లోకి తీసుకెళ్తుందో తెలియదు. అందుచేతను గమనించండి, ఆ సమస్య గమనించండి, ఆ సమస్యలో నువ్వు ఎదురీదుకుంటా గమనించి నువ్వు జయం పొందుకోవాలంటే విజయం పొందుకోవాలంటే నీ జీవితంలో ఖచ్చితంగా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే గమనించండి ప్రార్థన అటువంటి శక్తివంతమైంది. ఆమేన్, హల్లెలూయా. మాది విజయవాడ ప్రాంతం నుంచి నేను 2000 సంవత్సరంలో నేను రక్షించబడ్డాను యేసు ప్రభు. నేను 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువును గమనించండి 3వ రోజున ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన నేను ఆ నైట్ దరిదాపు 1 గంట 2 గంటల సమయంలో నేను మోకరు ఉండి ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రత్యక్ష ముఖము నాకు కనబడలేదు. ఇక మొక్క నుంచి తెల్లటి బట్టలు వేసుకొని ఆయన కనబడినప్పుడు గమనించండి ప్రభుని అడిగాను, ప్రభు నా పాపములు క్షమించమంటే ఆయన అన్నాడు, నా కుమారుడిని పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ అందు నేను ఆనందిస్తున్నాను ప్రభు నాతో చెప్పినప్పుడు వెంటనే గమనించు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ నా మీద తాకబడినప్పుడు నాకు నేనుగా నేను స్వాధీనం లేకోకుండా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి చాలా గమనించండి నేను సంతోషించాను. తర్వాత ఇద్దరు దేవదత్తులు నేను చూస్తున్నాను, కల్లారా చూస్తున్నాను జరిగిన సంగతి. ఇద్దరు దేవదత్తులు ఒక నూనె తీసుకొని ఇలా నన్ను అభిషేకిస్తున్నాయి. ఆ నూనె అంతా కూడా తైలం అంతా కూడా కారిపోతుంది, తెల్లారిపోయింది. నేను ఆ పాస్టర్ గారికి చెప్పి ఇలా చెప్పాను. తర్వాత కాలంలో గమనించండి అలా దేవునితో మాట్లాడటం ప్రారంభించాను, దేవునితో గమనించి సహవాసం చేయటం ప్రారంభించాను. నా దరిదాపు నా వయసు నాకు 10 సంవత్సరాలు ఆ కాలం నుంచి 10 సంవత్సరాల వయసు కాలం నుంచి మా నాన్నగారు మంచం మీద కూర్చొని ఉంటారు, మంచం మీద ఉంటారు. అలాంటి పరిస్థితి ఎన్ని మందులైనా స్వస్థత కలగలేదు. ఒకరోజు నేను ఇలాగే నేను దేవుని ప్రత్యక్ష తర్వాత నేను 2 గంటల ప్రాంతంలో నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుని ప్రార్థన చేస్తూ ప్రభుని అడిగాను, ప్రభు మా నాన్నగారి పరిస్థితి ఇలా మంచం మీద ఉంది, ఎంతకాలం ఆయన మంచంలో ఉంటాడు, నేను చూడలేకపోతున్నా, ఒక పండగ లేదు, ఏమీ లేదు, అసలు ఏంటి ఆయన పరిస్థితి అని చెప్పేసి నేను ప్రభుని అడిగినప్పుడు ప్రభు నాకు మాట ఇచ్చాడు, నా కుమ్మాడ నువ్వు అడిగావు కాబట్టి మీ నాన్నని స్వస్థపరుస్తానని చెప్పేసి అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. నేను పెందల కాడం ఉదయాన్నే లేచి నేను చూసేసరికి మా నాన్నగారు మంచంలో లేరు, మంచం నుంచి ఇంట్లోంచి బయటకు వచ్చారు. అందరు దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా,
గమచ్చు. ఆ రోజున ప్రభుత్వం గమచ్చు మా నాన్నగారితో చెప్పాను, నాన్నగారు దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు, ఇంకా మీ బ్రతుకు దినాలు మీ చనిపోయేంత వరకు ఏ రోగం మిమ్మల్ని ఏం చేయదని చెప్పేసి గమచ్చు. ఆ రోజు నుంచి గమ దేవుని స్వరముతో దేవుని దయముతో సహవాసించడం నేర్చుకున్నాను, దేవునితో మాట్లాడటం నేర్చుకున్నాను గమనించండి, ఆయనతో ఆ సంగత్యము గమనించ నేర్చుకున్నాను, ప్రతిదినం గమ దేవుని సొంతలో ప్రార్థన చేయడం నేర్చుకున్నాను గమనించు. అనేక విషయాలు దేవుడు నాతో మాట్లాడటం ఆయన ప్రారంభించాడు. 2003 విశాఖపట్నం నేను వ్యాపార నిమిత్తం విశాఖపట్నం వెళ్ళాను. 2003 వెళ్ళిపోయిన తర్వాత 2005 మళ్ళీ దేవుడు నాతో మాట్లాడి నా కుమార విశాఖపట్నం తీసుకొచ్చింది, వ్యాపారం చేయటం కాదు నా సేవ చేయాలని ప్రభు చెప్పాడు. ప్రభు నేను సేవ చేయడానికి నాకు ఏ బైబుల్ ట్రైనింగ్ అవ్వలేదు, నేనేంటి నువ్వేం బైబుల్ ట్రైనింగ్ అవసరం, నేనుంటాను నీకు సహాయం చేస్తాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ప్రభు మాట చెప్పిన గమనించి 2005 నేను సేవ పరిచయకు వచ్చి ఒక్కొక్కరికి సువార్త చేయటం ఆ రోజు నుంచి ప్రారంభించాను. సువార్త చేయడం ప్రారంభించి 2007 పరిపూర్ణంగా సేవ పరిచయ చర్చి ప్రారంభించి పరిచర్య జరిగించడం ప్రారంభించాము. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మంచిలించలికి గమనించి దేవుడు ఆశీర్వదించి మొదలుపెట్టాడు. దేవుడు సేవ పరిచయకి 2000 నేను సేవకు వచ్చినప్పుడు అప్పటికి 10 అయింది, మాకు పిల్లలు లేరు, సంతానాలు వివాహమై 10 అయింది. 2007 ఆ సంవత్సరం అయిపోయిన సంవత్సరం 2008 సంవత్సరం అయిన సందర్భంగా 2001 పాటు సేవ పరిచయలో మమ్మల్ని తీసుకొచ్చామని చెప్పేసి మేము దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అద్భుతంగా మంచి అద్భుతంగా నాకు మాకు తెలియకోకుండానే పాస్ట్ మార్క్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్ తీసుకుని వెళ్తే డాక్టర్లు చెప్పారు, నిన్నను తనకు జ్వరం వస్తుందండి, మీరు కొద్ది శిలాలను పెట్టండి, చాలా నీరసం వీక్ అయిపోయారని చెప్పేసి అంటే డాక్టర్ గారు చెప్పారు షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి అన్నారు. ఆమెన్, హల్లెలూయా. నన్ను ఎన్ని నెలలు అని చెప్పేసి అంటే ఆమె మళ్ళీ స్కాన్ చేసి చెక్ చేస్తే 5th అని చెప్పేసి అన్నారు. ఆమెన్, హల్లెలూయా. 5 గమనించి 5 అప్పుడు గమనించి ఎంటని గమనించండి, దేవుని స్తుతించి ప్రభుని అడిగితే ప్రభు నాతో చెప్పాడు, ఇదిగో నా కుమారుడికి నేను కుమార్డు ఇస్తున్నాను కాబట్టి వాడికి జాన్ బిలిగ్రహం అని చెప్పేసి పేరు పెట్టమన్నప్పుడు మేము గర్భిణీలో 5th ఉండగానే గమనించండి పేరు నామకరణం చేసి జాన్ బిలిగ్రహం అని చెప్పేసి పేరు పెట్టాం. చాలామంది అన్నారు అదేంటి జాన్ బిలిగ్రహం, ఆడపిల్ల పుడతాను, ఆడపిల్ల ఎందుకు పుట్టింది, దేవుడితో దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఆయన స్వరము నేను గుర్తించగలిగా అని తెలుసు నాకు, ఆయన మాట ఏంటో నాకు తెలుసు కాబట్టి గమనించి ఖచ్చితంగా చెప్పాను, దేవుడు నాతో చెప్పాడు కాబట్టి ఈరోజున గమనించండి దేవుడు మాకు కుమారుని ఇస్తున్నాడు ఆయన పేరు అని చెప్పేసి చెప్పినప్పుడు గమనించండి. అలాగే 2009 March 30 దేవుడు బాబునిచ్చాడు. ఈ రోజున గమనించండి సేవ పరిచయలో ఇప్పటికి 11 కీబోర్డ్ వేస్తాడు, ఫ్యాడ్స్ వేస్తాడు, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా ట్రాన్స్లేషన్ చేస్తాడు. అలాగే ఎవరైనా రోగులు వస్తే చాలా విషయాలు వాళ్ళు ముందే చెప్పేస్తుంటాడు, డాడీ పలానా రోజులకి పలానా రోగం ఉంది, పలానా ఇది ఉంది, మీరు ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతంగా స్వస్థపరుస్తాడని చెప్పేసి నా కుమారుడు నాకే చాలా విషయాలు చెబుతుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తానంటే నేను దేవుని సందులో ఒకసారి నేను ప్రభుని అడిగాను, ప్రభువా నాకు ప్రార్థన చేయటం రాదు, నేను ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పేసి అంటే 6 నాతో మాట్లాడాడు ప్రభు. 6 నువ్వు నా కుమారుడు ఎలాగ ప్రార్థన చేయని చెప్పి ప్రభు నాతో చెప్పాడు. అలా చెప్పినప్పుడు నేను ప్రభు చెప్పినట్టుగానే ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రార్థన చేయటం మొదలుపెట్టిన గమనించండి ప్రతి ప్రార్థనకి దేవుని యొద్ద నుంచి ఏం పొందుకున్నా అంటే సమాధానం పొందుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటికీ గమనించండి ప్రతి ప్రార్థనకి దేవుడు నాకు సమాధానం ఇస్తున్నాడు. గమనించి ఎప్పుడు ఏం కావాలో ఏ సమయంలో ఏం కావాలో ప్రతి ఈవులను దేవుడు మా జీవితంలో దేవుడు జరిగిస్తున్నాడు. గమని ఈరోజున చాలామంది ప్రార్థన ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, మంచిదే గమనించండి, కన్నీరు చాలా ప్రార్థన చేస్తున్నారు కానీ వారి జీవితంలో గమనించండి ఏదో ఒక కొరత ఇంకా వారి జీవితంలో ఉంటూనే ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు ప్రభు ఏంటి ప్రభు నేను ప్రార్థన చేస్తున్నాను నాకు సమాధానం రావట్లేదు, నేను కన్నీరు విడుస్తున్నాను సమాధానం రావట్లేదు, ఉపవాసం ఉంటున్నాను మరి నేను నాకు సమాధానం రావట్లేదు, ఎందుకు సమాధానం రావట్లేదు అని చెప్పి చాలామంది నిరుత్సాహం పడుతుంటారు. గమనించండి మనం మంచివారమైనా చెడ్డవారమైనా చాలామంది ఏం కోరుకుంటారంటే అద్భుతం జరగాలని కోరుకుంటారు. అద్భుతం జరగాలి, నా జీవితంలో ఏదో అద్భుతం 1,00,000 అప్పు ఉంది తీర్చబడాలి ప్రభా, ఏదో ఒక అద్భుతం జరగాలి అంటే అవకాశం లేదు ఏ విధంగా కూడా అది తీర్చడానికి అవకాశం లేదు, మార్గాలు కనబడట్లేదు కానీ అద్భుతం జరగాలని ప్రార్థన చేస్తాం. నిజమే గమనించండి అది మనకు అసాధ్యమే కానీ దేవునికి చెప్పండి సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి గమనించండి అద్భుతం ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. గమనించండి యెహోషువ పుస్తకంలో 3:5 ఆయన ఏమన్నాడంటే యెహోషువ దేవుని వద్దకు వెళ్ళి అయ్యా మేము రేపు యొర్దనును దాటాలి మమ్మల్ని ఏం చేయమని చెప్పేసి ఏం చేయాలని చెప్పేసి యెహోషువతో అడిగితే
యెహోషువ అడిగితే అప్పుడుగా మంచి దేవుడు చెబుతూ, యెహోషువ నేను మీ మధ్య ఒక అద్భుతం చేస్తాను, అయితే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ఎక్కడికి రమ్మన్నాడు, నా సన్నిధికి వచ్చి మీరు ప్రార్థన చేయను అన్నాడు. ఆమెన్ హల్లెలూయా. గమన్స్, దేవుడు నాతో మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే, నా కుమార నువ్వు ప్రార్థన చేస్తున్న నీవు పరిశుద్ధత కలిగి నువ్వు ప్రార్థన చేయను ప్రభు చెప్పాడు. నాకు చెప్పినటువంటి 6 లక్షణాల్లో 6 విషయాలు మొట్టమొదటి అంటే పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయాలి. నిజమేగా ఈ రోజున చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు చెప్పండి. అసలు ప్రార్థన చేస్తున్నటువంటి నీవు పరిశుద్ధత కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే అపరిశుద్ధతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? గమనించండి, యథార్థమైనటువంటి హృదయముతో చేస్తున్నావా, లేకపోతే గమనించండి అన్యాయమైనటువంటి హృదయముతో నువ్వు చేస్తున్నావా? ఏ విధమైనటువంటి హృదయము కలిగి నువ్వు దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేస్తున్నావు ఆలోచించాయి. దేవుడు ఎందుకు ఆలకించట్లేదు? నిజంగా నీవు నీ జీవితంలో పరిశుద్ధత కలిగి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని జీవితం ఎలాంటిదైనా సరే, ఎలాంటిదైనా అసాధ్యం అని తెలియదు, ఖచ్చితంగా చేయగలడు. అప్పుడు యెహోషువ గమనించండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒకసారి వారందరిని వారు పరిశుద్ధపరచుకొని దేవుని సందులో వారికి నిలబడినప్పుడు గమనించండి, వారు వెళ్ళి గమ ఏం చేస్తారంట, యాజకుని యొక్క దేవుని మందసాన్ని మోసుకుని వెలుసున్నటువంటి యాజకులు పాదములు ఎప్పుడైతే యోర్దాన్ నదిని తాకినయో వెంటనే యోర్దాన్ యొక్క నది నీరంతా ఏమైపోయిందంటే రాశిగా మలచిపోయి. అందరూ దేవుని స్తోత్రం చెబుతాం. ఆమేన్ హల్లెలూయా. ఎంతటి అద్భుతమని గమనించండి, ఎంతటి అద్భుతమైన కార్యం అసలు ఇది. ఒక నీరు ద్రవ పదార్థమైనటువంటి నీరు గమనించండి, ఒకేసారిగా ఘన పదార్థముగా ఒకసారి నిలబడిందంటే దేవుడు ఎంత అద్భుతం చేయగలిగాడని కారణం ఏంటంటే, వారు పరిశుద్ధత కలిగి వారు దేవుని సొంతంలో నిలబడి వారు ప్రార్థన చేశారు. ఈరోజున నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేయాలంటే నీ జీవితంలో మొట్టమొదటిగా పరిశుద్ధత కావాలి. అందరి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు, పరిశుద్ధుల యొక్క ప్రార్థనే దేవుని యొక్క సన్నిధికి వెళుతుంది. కాబట్టి అపొస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రికలో చెప్తూ అంటున్నాడు, పరిశుద్ధత లేకోకుండా ప్రభువుని ఎవడు కూడా చూడలేడు. పరిశుద్ధత లేకోకుండా ప్రభువును చూడలేడు, ప్రభు కార్యాలు చూడలేడు, ప్రభు యొక్క మేలు చూడలేడు, ప్రభు యొక్క స్వస్థత చూడలేడు, ప్రభు యొక్క అద్భుతాలను ఏ వ్యక్తి కూడా చూడలేడు. ఒక వ్యక్తి చూడాలంటే ఆ వ్యక్తికి ఏముండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ వ్యక్తి పరిశుద్ధత కలిగి ప్రార్థన చేస్తే తప్ప గమనించండి దేవుని యొద్దగా అద్భుతమైన కార్యాలు తన చూడలేడు. అందుకే గమనించండి పరిశుద్ధత అనేది దేవునికి ఇష్టమైంది గమనించండి. అందుకే అంటున్నాడు లేవి పుస్తకంలో గమనించండి, గ్రంథంలో ఆయన 19:1-2 ఆయన చెప్తున్నా, నేను పరిశుద్ధుని కాబట్టి నా వల్లే మీరు పరిశుద్ధులై ఉండండి. అంటే దేవునికి కావలసిన దేవుడు మనం ఎందుకు పిలుచుకున్నాడంటే పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనం పిలుచుకున్నాడు, కానీ అపరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనం పిలవలేదు. అందుకనే పరిశుద్ధుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించేవాడు గమనించండి. కాబట్టి గమనించండి పరిశుద్ధత అనేది కావాలి. నువ్వు పరిశుద్ధముగా నువ్వు లేకోకుండా గమనించండి నీ ఇష్టానుసారంగా జీవించి, నీకు నచ్చినట్టుగా జీవించి, నువ్వు అనుకున్నట్టుగా జీవించి, నువ్వు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఉపవాసం ఉండావో లేకపోతే ఎలాగుండా వెళ్ళిపోయి ప్రభు నాకు సహాయం చేయమంటే ప్రభు సహాయం చేసేవాడు కాదు గమనించండి. ఆయన ఏదైనా రాజ్య పడతాడు కానీ పరిశుద్ధి విషయంలో ఏమాత్రం రాజ్య పడే వ్యక్తి కాదు గమనించండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎరిగినటువంటి ప్రజలు, ఆయన తెలుసుకున్నటువంటి ప్రజలు ఆయన వారు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధమైనటువంటి ప్రజలు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు వారు అడిగిన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి గమనించండి పరిశుద్ధమైనటువంటి జీవితం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘటము గమనించండి, ప్రాముఖ్యమైంది. ప్రకటన గ్రంథంలో 8:3 మనం చూస్తే గమనించండి, పరిశుద్ధులందరి ప్రార్థనలతో గమనించండి అక్కడ దూతకి ధూప ద్రవ్యము ఇవ్వబడినప్పుడు ఆ ధూప ద్రవ్యం ఏం చేస్తుందంటే బలిపీఠం మీదకి వెళ్ళి ఆ బలిపీఠం మీదటువంటి పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలిపి ఏం చేస్తుందంట, ధూపం వేసినప్పుడంట ఆ ధూపం ఎక్కడికి చేరింది, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క సింహాసనం మీదకి చేరింది. ఎవరు ప్రార్థన, పరిశుద్ధి ప్రార్థన లేకపోతే అపరిశుద్ధుల ప్రార్థన? పరిశుద్ధులందరి ప్రార్థన అన్న మాట రాయబడింది. కాబట్టి గమనించండి ఈ రోజు నా నీ జీవితంలో ప్రార్థనకు జవాబు రావాలంటే, నీ జీవితంలో నీకు ఏం కావాలంటే పరిశుద్ధత కావాలి. నీ జీవితంలో పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి నువ్వు దేవునికి ఇష్టముగా దేవునికి నచ్చినట్టుగా నువ్వు బ్రతకలిగినట్లయితే నీ జీవితంలో నీకు ఏం కావాలో దేవుడు ఏదైనా చేస్తాడండి. ఏదైనా సరే, ఏదైనా. నమ్మిలో అంత దేవుని స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఏదైనా ఏదైనా దేవుడు ఖచ్చితంగా చేయగలడు, ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మేము సేవ పరిచర్కి వచ్చినటువంటి దినంలో మా నాన్నగారు వాళ్ళకి వ్యాపారం చేస్తున్న విషయం తెలుసు, కానీ నేను సేవకు వచ్చిన విషయం తెలియదు. మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఇంక లాస్ట్కి ఏమొచ్చిందంటే తినడానికి తిండి లేక అద్దెలు కట్టుకున్న పరిస్థితులకు వచ్చేసాం. సేవకు వచ్చానంటే వాళ్ళు బాధపడతారని చెప్పేసి మా అమ్మగారికి మా నాన్నగారికి మేము చెప్పలేదు. సరే, ఒకరోజు ఏం జరిగిందంటే మేమిద్దరం భార్య భర్తలం కాబట్టి పిల్లలు లేరు. 2007 సంవత్సరంలో మేము గ్యాస్ మాకు 4 నెలలు వస్తుంది, ఇద్దరమే కాబట్టి గ్యాస్ 4 నెలలు వస్తుంది. అప్పటికి 20 రోజులు ఎక్స్ట్రా వచ్చింది, 20 డేస్ వచ్చేసింది, 4 నెలల రోజులు వచ్చింది. వచ్చినప్పుడు పాస్టర్ మరింది రైస్ వండుతుంటే రైస్ మధ్యలో గ్యాస్ అయిపోయింది. అయిపోతే నాతో అన్నారు గ్యాస్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు. నేనేం చేశానంటే ఆ గ్యాస్ బండను తీసి మొత్తం బార్లించి వేశాను, గ్యాస్ వెలగలేదు. దాన్ని అటు ఇటు మొత్తం ఆ రూమ్ అంతా ఇలా పొర్లించి మళ్ళీ గ్యాస్ వెలిగించాను, గ్యాస్ వెలగలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. విశాఖపట్నం అక్కడ ఎవరో మాకు తెలిసినటువంటి వారు ఎవరు లేరు. నేను ప్రభు మీద ఆధారపడ్డాను. నేను అప్పుడు ఏం చేశానంటే ఇంకా పరిశుద్ధాత్మ నన్ను సేవకు పిలిచావు, నేను రమ్మన్నావు కాబట్టి నేను వచ్చాను. ఒకవేళ పస్తుండమంటే పస్తుంటాను, ఎందుకంటే నీ కొరకు నేను పస్తుండడానికి నీ కొరకు శ్రమ పట్టడానికి వచ్చాను. సుఖం అనిపించడానికి నేను రాలేదు. కాబట్టి నన్ను ఏం చేయమంటో చెప్పు అని చెప్పేసి అంటే పరిశుద్ధాత్మ నాతో చెప్పిన మాట ఏంటంటే, నాకు మాడా, నువ్వు భయపడొద్దు, నువ్వు మోకరించి గ్యాస్ మీద చేసి ప్రార్థన చేయని ప్రభు చెప్పాడు. నేను మోకరించి గ్యాస్ మీద చేసి ప్రార్థన చేసి మా పాస్టమర్తో అన్నాను, పాస్టమారు గ్యాస్ వెలిగించను అన్న. అవన్నారు, పాస్టర్ గారు ఏమండి 4 నెలలు రావాల్సినటువంటి గ్యాస్ 20 రోజులు వచ్చింది, అది దేవుని కృప కాదా? మళ్ళా మీరు ప్రభుని ఎందుకు శోధిస్తున్నారు, ప్రభుని ఎందుకు అలా అడుగుతున్నారు అన్నారు. లేదు, ప్రభు నాతో చెప్పాడు, నేను ప్రార్థన చేసి వెలిగించను అన్న. లేదు అని అన్నారు, నేను వెలిగించను అని చెప్పేసి ఆ పొయ్యి దగ్గర నుంచి ఇలా పక్క తప్పుకున్నారు. నేను గ్యాస్ దగ్గరికి వెళ్ళాను, లైటర్ తీసుకుని గ్యాస్ వెలిగించాను. గ్యాస్ వెలిగింది, 8 నెలలు 20 రోజులు గ్యాస్ వాడాను. అందరు చప్పుడు కూడా దేవుని మహిమపడదాం అండి. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతంగా మనం తెలుసా, ఒక్కసారి కాదు గమనించండి, ఇది దరిదాపు గమనించండి, 2 సార్లు గమనించండి. గ్యాస్ అయిపోయినప్పుడు దాని మీద చెయ్యి ప్రార్థనిస్తున్న ఫుల్ బండి దేవుడు చేశాడు. ఎందుకో తెలుసు గమనించండి, దేవుడు మన ప్రార్థనలను ఆలకించేవాడు గమనించండి. ఆయన ఎందుకున్నాడండి, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడండి దేవుడు మన ప్రార్థనలు దేవుడు ఆలకించడానికి? మనం అడిగింది మన ప్రభు మనకి ఇవ్వడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు గమనించండి. ఈ రోజున గమనించండి, దేవుడిని ఏర్పాటు, దేవుడిని నమ్ముకున్నాను, దేవుని సందికి వచ్చేసాను, ఈ ఎందుకు వచ్చిందో, ఎందుకు శ్రమలు అని చెప్పి దేవుడిని గమనించండి. నువ్వు ఏర్పాటు చేసుకోలేదు గమనించి, దేవుడిని ఏర్పాటు చేసి ఈరోజు దేవుని మందిరానికి వచ్చానంటే నువ్వు రాలేదు, దేవుని అతను నిన్ను తీసుకొచ్చాడు గమనించండి. నువ్వు నన్ను ఏర్పాటు చేసుకునలేదు, నా పేరడ తండ్రిని ఏమి అడుగువో అది మీకు అనుగ్రహించినట్లు మీరు ఫలించడానికి, మీ ఫలము నిలిచడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. యోహాను సువార్త 16:16 గమనించండి. మీరు దేవుని ఏర్పాటు చేసుకోలేదు, దేవుడే మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన పేరట ఏం అడిగితే అది మీకు అనుగ్రహించినట్లు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, దేవుడు అద్భుతముగా గమనించండి, ఏదైనా చేయగలడు. ఎప్పుడంటే నువ్వు పరిశుద్ధముగా దేవుని సందర్భంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు. అలాగే నేను ఆ నైట్ 11 గంటల వరకు వాక్యం చదువుతున్నాను. వాక్యం చదువుతున్న సమయంలో ఒక పాప నా దగ్గరికి వచ్చింది, అని ఒక బాబుకి బాగలేదని చెప్పేసి అంది. అంటే ఏంటమ్మా అంటే బాబుకి బాగలేదు అని చెప్పు, ఏం జరిగింది చెప్పని చెంది. అందుకే అన్నయ్య బాబు చనిపోయాడు అని చెప్పేసి. మరి బాబు చనిపోతే నేనేం చేస్తాను, నేనేం చేయనమ్మా, ఏదో నా విశ్వాసం ఏంటంటే జ్వరం వస్తే ప్రార్థన చేస్తాను, కానీ చనిపోయినటువంటి వాళ్ళు అన్నిలో అని చెప్తున్నావు, మరి అన్నిల దగ్గరికి నేను రాను, దేవుని నామని అవమానం కలిగింది అని చెప్పి. లేదన్నా, రెండాన్న ఊరికినే రండి అని చెప్పేసి అంది. అప్పుడు పరిశుద్ధాత్మను అడిగాను, పరిశుద్ధాత్మ నన్నేం చెప్పు, ఎల్లమంటా వద్దంటని చెప్పేసాడు. పరిశుద్ధాత్మ నాకు చెప్పాడు, నా కుమారా నువ్వు బయలుదేరి వెళ్ళు అని చెప్పేసి ప్రభు నాతో చెప్పాడు. నేను వెళ్ళినప్పుడు గమనించిన బాబుకి మెళ్ళో తాయిత్తులు, తర్వాత కొన్ని బొమ్మలు కట్టేస్తున్నాయి, మంచం మీద పడుకో పెట్టారు. వాళ్ళ నాయనమ్మ, అమ్మమ్మ వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అప్పుడు గమని ఏం చేశానంటే, ఇదిగో ఇప్పుడే దేవుడు మీకు మనవాడిని బ్రతికించబోతున్నాడు, మీరు నమ్మండి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు అంది, అయ్యా నిజంగా ఏ దేవుడు కూడా నాకేం చేయలేదు, ఇది ఇలా జరిగింది అని చెప్పి బోరుమని ఏడుస్తుంటే గమనించాను. నేను ఒక వాక్యం ఒక 2 నిమిషాలు వాక్యం చెప్పి ఆ బాబుని మోకాలు నా బాబుని ఆ చేతుల మీద తీసుకొని చేతుల మీద ప్రార్థన చేశాను. 15 నిమిషాలు ప్రార్థన చేశాను, రాత్రి 11 అవుతుంది గమనించండి. ప్రార్థన చేస్తున్న ఆమె చెప్పినప్పుడు గమనించండి, 2 సంవత్సరాల బాబు ఎప్పుడైతే ఆమె
అని చెప్పావో కేవలం నరిసి నా చేతుల్లో కూడా కింద దిగాడు. దరిదాపు 25 మంది రక్షించబడ్డారు కామంది, ఒకరు కాదు ఇద్దరు కామంది. ఎందుకంటే దేవుడు ఎందుకు ఆలకించ చెప్పండి, ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడండి. ఏదైనా సరే గమనించండి, ఏదైనా చేయటానికి దేవుడు సమర్థుడు. ఎందుకంటే నీకు నాకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యం, సమస్తం సాధ్యమే. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేసే దేవుడు. అందుకనే మన జీవితంలో పరిశుద్ధత ప్రార్థన మనకు కావాలి. పరిశుద్ధత లేకుండా దేవుని యొద్ద నుంచి ఏమేలు పొందుకోలేం, పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టంగానే ఉండలేవు, పరిశుద్ధత లేకుండా దేవునికి యోగ్యమైన వ్యక్తిగానే ఉండలేవు. కాబట్టి నీ జీవితంలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండి ఆయన ఎదురించి మేలు పొందుకోవాలంటే నీ జీవితంలో ఖచ్చితంగా పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైంది. పరిశుద్ధత కలిగిన ప్రార్థన చేస్తే తప్పు గమనించండి, నీ జీవితంలో దేవుని యొద్ద నుంచి ఎలాంటి అద్భుతాన్ని నీవు చూడలేవు. అందుకే గమనించండి, ప్రార్థన, పరిశుద్ధత ప్రార్థన. రెండోది కానీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా కుమారా నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా మోకరించి ప్రార్థన చేయమని చెప్పి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మోకరించి ప్రార్థన. మొట్టమొదటి పరిశుద్ధత ప్రార్థన చేయమన్నాడు గమనించండి, అలాగే మోకరించి ప్రార్థన గమనించండి. అందుకే గమనించండి, నేను గమనించండి, మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకున్నాను, మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకున్నాను. మొట్టమొదటిలో ఒక పావు గంట చేయటం నేర్చుకున్నాను, తర్వాత అరగంట, తర్వాత గంట, తర్వాత గంటన్నర, తర్వాత 2 గంటలు, తర్వాత 2.5 గంటలు, తర్వాత 3 గంటలు గమనించండి. తెల్లగట్ట 4 గంటలు లేచి గమనించండి, 4 గంటల నుంచి 7 గంటల వరకు గమనించిన ప్రార్థనలో మోకరీలు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు గమనించదు నాకు నేర్పించే ప్రభుని అడిగి, ప్రభువా మరి నాకు మోకలేయటం నాకు తెలియదు, నేను మోకలేస్తే నాకు చాలా నొప్పులు వస్తాయి కదా, అన్ని గంటలు ఎలా మోకలేగని చెప్పేసి అంటే, నాకు మాట నువ్వు మోకరించి చాలు నేను నడిపిస్తాను ప్రభు చెప్పాడు గమనించండి. ఆ రోజు ప్రభు చెప్పిన కాడి నుంచి మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను గమనించండి. దేవుడు నాతో అనేక విషయాలు మాట్లాడటం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం దేవుడు నా జీవితంలో ఏం చేయబోతున్నాడు, పరిచర్యలు ఏం చేయబోతున్నాడు, ఎవరికి ఏం చేయబోతున్నాడు, ఏం జరగబోతుందో గమనించండి. దేవుడు నాతో ఆయన మాట్లాడుతున్నప్పుడు గమనించండి నాకెంత ఆనందం, ఎంత సంతోషంగా ఉందంటే, ఇంకా ఎంతసేపు ఇంకా దేవునితో గడుపుదామా, ఇంకెంతసేపు దేవునితో మాట్లాడదామని చెప్పి గమనించండి. ఇక నీ దేవుళ్ళు ఇంకా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. కారణం ఏంటి గమనించండి, మోకాల ప్రార్థన చాలా శక్తివంతమైనది గమనించండి. అంటే నేను అనుకుంటే నాకు తెలిసిన అనుభవం ఏంటంటే, అరగంట మీరు ప్రార్థన చేస్తే, మోకలు ప్రార్థన చేస్తే గంట ప్రార్థనతో సమానం. ఎందుకంటే మోకాలు ఉన్నటువంటి అనుభవం వేరు గమనించండి. నువ్వు మోకాలతో గమనించి దేవుని యొక్క సన్నిధిలో గమని ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో గడపగలుగుతావు. కాబట్టి గమ అందుకనే యేసుక్రీస్తు వారి దగ్గరికి గమనించిన ఒక కుష్ఠరోగిని ఎందుకు వచ్చాడు, మార్కు వార్త 1:40 యేసుక్రీస్తు వారి దగ్గరకు ఎద్దుకి వచ్చి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే అక్కడికి వచ్చి, అయ్యా నాకు ఇష్టం, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఏమన్నాడు మటం ఏం చేసినైనా ఆయన ఎద్దుకొచ్చి మోకాళ్ళుండి. కుష్ఠరోగి ఎలాంటి వాడు గమనించండి, కుష్ఠరోగం అంటే ఎక్కడైతే జాయింట్లు ఉంటాయో అక్కడ ఏముంటుంది, పుండు ఉంటుంది గమనించి, పుండు ఉంటుంది, జాయింట్లు అంతా పుండు ఉంటుంది, చీవినెత్ర కారుతూ ఉంటుంది, కుష్ఠరోగి యొక్క లక్షణం. ఎక్కడున్నాడు, అరణ్య ప్రాంతంలో, అడవి ప్రాంతంలో గమనించండి. అడవి ప్రాంతం ఎలా ఉంటుంది, ఇలాగ లేకపోతే మెత్తగా ఉంటుందా, లేకపోతే గమనించి ఈ విధంగా ఫ్లోరింగ్ ఉంటుందా, ఎలా ఉంటుంది, రాళ్ళు రప్పలతో ఉంటుంది. కానీ అలాంటి స్థలంలో కూడా ఏం చేశాడంటే, లెక్క చేయకోకుండా, ఏమాత్రం లెక్కకోకుండా ఆయన దేవుని కుమారుడు, దేవుడని చెప్పేసి మోకరించి అంటున్నాడు, అయ్యా నీ ఇష్టమైతే, నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయము అన్నప్పుడు గమనించారు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మన్నాడు గమనించి. వెంటనే వాడు ఏమంటే తెలుసా, స్వస్థత పొందుకున్నాడు. వాడు అవకాశం లేదు గమనించండి, వాడు మోకరించేటువంటి అవకాశం లేదు, వాడికి శరీరటువంటి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు గమనించండి. అక్కడ చూస్తే మా శరీరం అంతా గమనించి పుండులతో చీమిని ఎత్తుతో ఉంది. అయినప్పటికీ గమనించండి, మోకరించి దేవుని సందులో ప్రార్థన చేశాడు, నన్ను కలికరించు అని చెప్పి ప్రార్థన చేశాడు. మనకి మోకాలు బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, కానీ మోకరించి ప్రార్థన చేయ ఎంత శక్తి మాత్రమో తెలుసు. ప్రార్థన అసలు మోకరించి ప్రార్థన చేస్తే మనకు తెలియదు గమనించండి. ఒకసారి మనం ప్రార్థన మనం చేయగలిగినప్పుడు గమనించండి, ఎంత సమయం గమనించండి, నువ్వేం చేస్తున్నావు తెలియదు, దేవుని ఆత్మ నీతి నీ మీద దింపబడినప్పుడు గమనించండి, ఆయన అనేక నువ్వు ప్రార్థన చేస్తుండగానే ప్రార్థన ఆత్మతో కాదు దేవుడు ఏంటి నేను నడిపిస్తూ ఉంటాడు గమనించండి. నువ్వు మోకరించేవో లేకపోతే ఎలా ఉండవో నీకు తెలియదు, ఎందుకంటే ఆయనతో గడిపితే అనుభవం గమనించి తెలుస్తుంది, ఆయనతో సహవాసం అలాంటిది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి గమనించండి, ఆయనతో సహవాసము కలిగి ఉండాలంటే, ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలంటే గమనించండి, ప్రార్థన శక్తివంతమైంది. ఆ ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేయటం చాలా శక్తివంతమైంది. మోకరించటం అనగా తగ్గించుకునే స్వభావం. మనం తగ్గించుకోవాలి, కానీ దేవుని ఎదుటిగా మనం తగ్గించుకొని ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎవరైనా మనం వస్తే దైవసేనలు కానీ, ఎవరైనా పెద్దవారు వస్తే కుర్చీలు కూర్చున్నా మంచం మీద కూర్చున్నా వెంటనే లేచినాం, ఎందుకంటే వారిని మనం గౌరవిస్తాం. అలాగే మంచండి, నువ్వు మోకరించడం అంటే నువ్వు దేవుని గౌరవించడంగా మంచండి. నువ్వు కూర్చొని అంటే ఎవరిని గౌరవిస్తున్నావు చెప్పు. చాలామంది కూర్చుని వెళ్ళి ప్రార్థన చేస్తారు, మంచం మీద నువ్వు ప్రార్థన చేసేస్తారు, కాళ్ళు ముడుచుకుని ప్రార్థన చేస్తారు. కానీ ఆ కుష్ఠరోగి వాడికి బాగా పోయినా, వాడు మోకలేటని అవకాశం లేకపోయినా, వాడు దేవుని గౌరవించాడు కామా, దేవుని గౌరవించి మోకలుండి కామని ప్రభువా నీకు ఇష్టమైనది నన్ను బాగు చేయమని తను తాను తగ్గించుకొని ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. నిజంగా నువ్వు మోకరిల్లి కామని, నువ్వు తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మోకరించటం అంటే నీకు నీవు నువ్వు సరెండర్ చేసుకోవటం. ప్రభువా నేను నీకు అప్పగించబడుతున్నాను, నన్ను నిన్ను స్వాధీనం చేసుకోమని చెప్పడం కామని. నిజమే, ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నట్టు నీవు దేవునికి సమర్పించుకుంటున్నావా? నీకు నీవు దేవుని చేతులకు పెట్టుకుంటున్నావు? ఒకసారి ఆలోచించేయి, ఎంతమంది దేవుని చేతులు తమ తాను అప్పగించుకుంటున్నారు గమనించండి. ఆ కుష్ఠరోగి తను దేవుని చేతులకు అప్పగించేసుకున్నాడు. నీ ఇష్టమైతే అయ్యా నీ శుద్ధినిగా చేయి, నీ ఇష్టమే నా ఇష్టం. తన దేవుని చేతుల్లోనికి గమనించండి, దేవుని చేతులకు అప్పగించేసి నువ్వే ప్రార్థిస్తున్నటువంటి నువ్వు గమ మోకరిని నిజంగా నువ్వు నీ దేవుని చేతులకు నువ్వు అప్పగిస్తున్నావు. ప్రభువా నా జీవితంలో నువ్వు ఏం చేయబోతున్నావు, నువ్వు చేయి ప్రభు అని చెప్పేసి నీవు దేవుని చేతులకు అప్పగించేటువంటి పరిస్థితిని కలిగి ఉండాలి. ఎప్పుడైతే గమని నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో మోకరిని ప్రార్థన చేస్తే ప్రభు యొద్ధ నుంచి ప్రతి మేలును ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మూడోది గమని ప్రభు నాతో చెప్పిన మాట అంటే, నా కుమారుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా పట్టుదలగా ప్రార్థన చేయి. నీ ఏ అంశమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏం కావాలని ప్రార్థన చేస్తున్నావో నువ్వు ఖచ్చితంగా గమనించండి, నువ్వు పట్టుదలగా ప్రార్థన చేయి. నేను ఇచ్చేంత వరకు ప్రార్థన చేయి, ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను, కానీ నేను ఇచ్చేంత వరకు నువ్వు పట్టుదల ప్రార్థన చేయి ప్రభు చెప్తున్నాడు. రోమపత్రిక 12:12 ఉంటున్నాడు గమనించండి, ఏమంటున్నాడంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయడి. పట్టుదల ఉండాలి, పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి గమనించండి. నువ్వు ప్రార్థన చేసినటువంటి నెల ఒక కొన్ని రోజులు చేసావు, నెల చేసావు, ఇంకా దేవుడు ఇవ్వలే, ఇంకేం ఇస్తాడు దేవుడు అని చెప్పేసి విడిచిపెట్టకూడదు. దేవుడు మాకు ఇచ్చేంతవరకు గమనించండి. గర్భపాల విషయంలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మేము సువార్తకి సేవపరిచికి వెళ్ళినప్పుడు చాలా గ్రహాదుకులు అంతా కూడా, అమ్మా దేవుడు నమ్ముకోండి మంచిగా ఉంటుంది బాగుంటుంది అంటే, మీరేంటి ఇద్దరే కనపడుతున్నారేంటి, మీకు పిల్లలు లేరా, స్కూల్కి వెళ్ళారా? లేదండి, మాకు స్కూల్ కాదు, పిల్లలు లేరా. పిల్లలు లేకపోతే మరి మీ దేవుడు, మీరు నమ్ముకున్న దేవుడు మీకేమిపోతే మాకేం ఇస్తాడు, మాకేం చేస్తాడని చెప్పేస్తాను. నేను సవాల్తో సువార్త చేశాం, మా దేవుడు నిజమైన దేవుడు తెలుసుకున్నట్టుగా దేవుడు మాకు ఒక కుమారుని ఇస్తాడు, ఆ కుమారుడు మీ వీధుల్లో పరిగెడుతున్నప్పుడు నా దేవుడు నిజమైనటువంటి దేవుడు అని మీరు గుర్తిస్తారని చెప్పి మేము తిరిగిన ప్రాంతాలన్నీ కూడా సువార్త చేస్తూ మీ సవాళ్ళతో సువార్త పరిచయం చేసుకోమ. అలాగే దేవుడు కుమారునిచ్చాడు, కుమారుని ఇచ్చిన ప్రకారంగా వారిని అరే నాన్న ఈ రోడ్లో పరిగెత్తుకుంటారని చెప్పేసి అంటే ఆ వీధుల్లో పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు పాస్టర్ గారు మీ దేవుడు నిజమైనటువంటి దేవుడు అని చెప్పేసి ప్రభు నమ్ముకున్నారండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే గమనించండి, ఆయన మాట ఇచ్చి నిలబెట్టేటువంటి దేవుడు గమనించండి. ఆయనకు అసాధ్యమైనట్టు ఏది లేదుగా అమ్మ, ఎందుకంటే ఆయన ఖచ్చితంగా చేస్తాడంతే, ఆయన చేయటానికే ఆయన మన పక్షంగా ఉన్నాడు. కాబట్టిగా అందుకనే మనం తగ్గించుకొని ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మోకరిల్లి మనం ప్రార్థన చేయట అనుభవం ఉండాలి. నేను మోకరిల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా విషయాలు దేవుడు నాతో మాట్లాడుతుండేవాడు. నా కుమ్మడ ఫలానా గురించి ప్రార్థించే, ఫలానా వ్యక్తి గురించి ప్రార్థించే ప్రభు నాతో చెప్తుండాడు. లేకపోతే ఫలానా వ్యక్తి ఇలా జరగబోతుంది, ఇలా యాక్సిడెంట్లు అవబోతుంది, ముందుగా నువ్వు చెప్పిన తప్పిస్తాను. ఫలానా కుమ్మడ ఫలానా వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, ఫలానా ఇలా ఉన్న తన కోమాలోకి వెళ్ళిపోతున్నాడు, నువ్వు ప్రార్థన, నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి వారితో మాట్లాడు, నువ్వు ఫోన్లో ప్రార్థన చేస్తే వారిని మళ్ళీ తిరిగి నేను బయటికి తీసుకొస్తాను అని ఎన్నో విషయాలు ప్రభు నాతో చెప్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేదంటే చెప్పడానికి వీల్లేదు. ప్రతిరోజు గమనించండి, నేను 4:10 అలారం పెట్టుకునే అలవాటు నాకు. ఆయన లేపుతున్నప్పుడు ఒకసారి నా కుమ్మాడ లేగు అని చెప్పేసాను. డాడీ కొంచెంసేపు పడుకుంటాను, రాత్రి చాలా లేట్ అయిపోయింది, నేను లెగలేను కొద్దిగా, నేను లెగిస్తానే అని చెప్పేసాను వాడు. సరే మొత్తానికి అలారం మోగుతుంది, ఖచ్చితంగా లెగాలి, అలారం కట్టే, లేకపోతే ఇది సౌండ్తో దీన్ని ఇది చంపేస్తుంది అని చెప్పేసి ఏం చేస్తుండే, లేచి అలారంను
దాన్ని కట్ చేసి ప్రేయర్లు కూర్చునే వాళ్ళు. నేను ఒకరోజు అనుకున్నాను, అసలు ఈయన ఎన్ని గంటలు లేపుతున్నాడు, ఒకసారి చూద్దాం, అసలు ఈయన నా కుమారుడు లేగు ఈ కుమారుడు అని చెప్పి రోజు ఈయనకు పని అయిపోయింది, అసలు చూద్దాం అని చెప్పేసి అనుకొని ఆయన ఎప్పుడైతే నా కుమారుడా అని చెప్పినంత ఇప్పుడే తట్టే లేపమన్నాడు. వెంటనే లేచి టైం చూసేసరికి 3:30 అయిపోయింది. అమ్మో, అంటే ఈయన 3:30 నుంచి నేను లేపుతున్నాడా అని చెప్పేసి గమనించను. ఆయన ఎప్పుడు తడితే అప్పుడు లేచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమ్మ ఎందుకు మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రార్థనకి అసాధ్యమే లేదు, ఖచ్చితంగా సమస్తము సాధ్యమే, ఏదైనా ఖచ్చితంగా చేస్తాడు. అందుకే మంచి నువ్వు ప్రార్థిస్తున్నా, నువ్వు పట్టుదల ఉండాలి. నువ్వు పట్టుదల విడిచిపెట్టడానికి వీల్లేదుగా మంచండి. దేవుడికి ఇచ్చేంత వరకు, దేవుడికి సహాయం చేసేంత వరకు, దేవుడిని ఆదుకునేంత వరకు, దేవుడి కృపచేత నింపేంత వరకు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు ఏం చేయాలంటే పట్టుదల ప్రార్థన చేస్తూనే ఉండు. తగిన కాలంలో తగిన సమయంలో దేవుడిని జీవితంలో అద్భుతం దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టిగా మంచండి. అందుకనే ఆయన నాకు నేర్పినటువంటి 3 మాట ఏంటంటే పట్టుదల ప్రార్థన చేయి. 4వది ఆయన చెప్పిన మాట ఏంటంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా వేదనతో బాధతో ప్రార్థన చేయి అన్నాడు. యేసుక్రీస్తు వారు సిలువుకు అప్పగించబడి ఉందో గెత్సేమాని తోటలకు వెళ్ళి ఆయన ఎలా ప్రార్థన చేశాడంట, ఆయన వేదనతో ప్రార్థన చేశాడు. ఏం తెలుసుకున్నాడు ఆయన, ఏం తెలుసుకున్నాడు ఆయన సిలువుకి గమనించ అప్పగించబడటం గమనించను, అలాగే ఆ యొక్క ఉన్నటువంటి ప్రజలు గమనించ సైనికులు గమ ఈడ్చుకుని వెళ్ళటం, అవమానించటం, హేళన చేయటం, ముళ్ళ కిరీటం పెట్టడం, వీధుల్లో గమనించను ఆయనను సిలువు మీద సిలువను మోపి ఆయన గమని హేళన చేసుకుంటూ నడపటం, అవన్నీ తోడు తలంచుకుంటూ లోపల వేదన పడుతున్నాడు, వేదన పడు దుఃఖపడుతున్నాడు. నిజం, ఈ రోజున గమ సమస్య ఉందంటే అలాంటి భారంతో నువ్వు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు ఆ బాధను తలుచుకుంటూ వేదనతో భారంతో ప్రార్థన చేశాడు. ప్రార్థిస్తున్నాడు, నువ్వు నిజంగా నీకు వేదన ఉందా అనుకుందాం. రేపు మార్నింగ్ 10,000 ఇవ్వాలి, 2 రోజుల నుంచి వెతుకుతున్నాం దొరకలేదు, వాడు గట్టిగా వార్నింగ్ రేపు మార్నింగ్ 7 గంటలకు వస్తాను, 7 గంటల నుంచి కనుక రాకపోతే నేను ఇంట్లో సామానంతో బయటికి ఇసిరేస్తాను, నేను అలరపాలు చేస్తానంటే నిజంగా ఆ రాత్రి ఎవరికైనా నిద్ర పట్టే చెప్పండి? ఎవరికే పట్టదు నిద్ర. మరి సమస్య వచ్చినప్పుడు గమనించండి, ఆ సమస్య నీ మీద ఉన్నప్పుడు నిజంగా నువ్వు రాత్రంతా కాడు నువ్వు మోకరులు గమని దేవుని సందులో వేదంతో భారంతో ప్రార్థన చేసావా? ఒకసారి ఆలోచించే, ప్రభువా ఏంటి సమస్య, ఏంటి ఏంటి కష్టం, ఏంటి ఏంటి పరిస్థితి ఏంటని చెప్పేసి నువ్వు దేవుని సందులకు మంచి మోకరులు నిజంగా నువ్వు అలా ప్రార్థన చేయగలిగే వేదంతో భారంతో ప్రార్థన చేసావా? భారం ఉండాలండి. ఏ సమస్య అయితే వచ్చిందో ఆ సమస్యను బట్టి భారం కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు యొద్ధ నుంచి ఖచ్చితంగా సమాధానం వస్తుంది. కానీ మనమైతే ఏం చేస్తాం, యాపి గుర్రు పెట్టేసుకొని తెల్లరగట్టు ఎప్పుడో లేచేసి ప్రభువా వాడు వస్తా అన్నాడు ప్రభా నువ్వేదో ఒకటి చేయి, వాడు వస్తాడు ప్రభా నువ్వేదో ఒకటి చేయి, వాడు వస్తాడు ప్రభా ఏదో ఒకటి చేయని చెప్పి ఏం చేస్తామంటో ప్రార్థన చేస్తాను. కాదు గమనించండి, అలాంటి కాదు, అలాంటి ప్రార్థన కాదు. వేదన కలిగినటువంటి ప్రార్థన కావాలి, దుఃఖపరమైనటువంటి ప్రార్థన కావాలి. ఉపవాసముతో కన్నీటితో మనపూర్వకంగా దుఃఖపూర్వకంగా తిరిగి నా యొద్దకి రండి. ఏ వేళకు ప్రవక్తగా మంచండి, ఏ వేళ పుస్తకంలో ఆయన మాట్లాడుతున్నాడు, దుఃఖపూర్వకంగా కన్నీరు విడుచుతూ నా యొద్దకు వస్తే యెహోవా మీ పట్ల ఆయన వాత్సల్యం కలిగిన వాడు, కరుణ సంపన్నుడు, కాబట్టి ఆయన చేయని ఉద్దేశించినటువంటి కీడు నుండి ఆయన తప్పిస్తాడు. ఎప్పుడు తప్పిస్తాడు? దుఃఖముతో వేదనతో ఆయన పాదాల చెంతకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నువ్వు పడుతున్నటువంటి వేదన, నువ్వు పడుతున్నటువంటి దుఃఖము, నువ్వు పడుతున్నటువంటి మానసిక ఒత్తిడిని చూచి నీ జీవితంలో జరగబోట సమస్యని దేవుడు అంట దాన్ని తప్పిస్తాడు. కానీ మనకు ఆ భారం ఉందా? ఆ భారం లేదు. ఆ వేదన ఉందా? వేదన లేదు. గమనించండి, అంత డిజిటల్ అయిపోయింది మనకంతా కూడా. అంత భారం కలిగిన ప్రార్థన చేసేవాళ్ళు లేరు, గమ కొదువైపోతుంది. విజ్ఞాపన చేసేటువంటి వారు కొదువైపోయారు, రోదం చేసేటువంటి వారు కొదువైపోయారు. దేవుని మందిరములు పడి దేవుని పాదాల చెంత హన్నావాళ్ళే గమనించండి, ఆయన మూలిగి మూలిగి ప్రార్థన చేసేటువంటి వారు మందిరాలలో దేవుని యొక్క ఇంటిలో లేకుండా పోయారు గమనించండి. అందుకే ఈరోజున దేవుని యొక్క సమాధానం పొందుకోలేకపోతున్నారు మనుషులు. అన్నగం ఎంత భారముకో దుఃఖమంతకో దుఃఖముతో వేదంతో అరిసి 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 ఏడిసి ఏడిసి ఇక ఏడుపు రాకోకుండా ఇక మూలుగుతుంది కదా, మూలుగుతుంది అని గొవ్వు కనుక మూలిగినట్టు మూగుతుంది గమనించండి. ఎంత భారమైన భరితమైన ప్రార్థన. కాబట్టి ఆ భారమైన భరితమైనటువంటి ప్రార్థన ఎవరు చూశాడంటే దేవుడు చూశాడు గమనించండి. ఎప్పుడు రాలేదా? ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ ప్రతి సంవత్సరం వస్తుంది కానీ ఎప్పుడు వచ్చినప్పుడల్లా అలాంటి ప్రార్థన చేయలేదు.
ఆసారి మాత్రమే వచ్చినప్పుడు మాత్రం నేను ఎలాగైనా సరే దేవుని యొద్దన సమాధానం పొందుకోకుండా నేను తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఇక మూలుగుతూ ఏడుస్తూ కన్నీరు విడుస్తూ దుఃఖపడుతుమని ప్రార్థన చేస్తూ గమనించండి. దేవుని యొద్దన సమాధానం పొందుకో. నిజమే ఈ రోజున గమ నీ జీవితంలో కూడా వేదనకరమైన ప్రార్థన చేస్తున్నావు దేవుని సంతకి. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలియాగం. విరిగిన హృదయముతో నలిగిన హృదయముతో గమనించిన దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ సమస్య ఎందుకు రాదు గమనించండి. ఎవరు ప్రార్థన చేస్తున్నారండి? విరిగిన హృదయంతో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? వేదంతో ప్రార్థన చేస్తున్నారా? నలిగిన హృదయంతో దేవుని పాదాల చెంతకు, ప్రభు నువ్వు తప్ప నాకు ఎవరు సహాయం చేయరు, నువ్వు తప్ప నాకు ఎవరు మేలు చేయరు అని చెప్పేసి నువ్వు దేవుని పాదాల చెంత ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటున్నావా? ఈరోజు నువ్వు అలా చేయట్లేదు కాబట్టి దేవుని యొద్దకు సమాధానం రావట్లేదు. గమని నిజంగా నువ్వు అలా చేయగలిగితే ఖచ్చితంగా దేవుని యొద్దకు సమాధానం వస్తుంది. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు, సమస్తం సాధ్యమే. ఉన్నదాన్ని లేనట్టుగా చేయగలడు, లేనిదాన్ని ఉన్నట్టుగా చేయగలన సాధ్యమైనటువంటి దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, ప్రార్థిస్తున్నాను నువ్వు గమనించండి, వేదనతో నువ్వు ప్రార్థన చేయాలి. ఐదుగా గమనించండి, మనం చేసిన ప్రార్థన ఆత్మతో మనసుతో ప్రార్థన చేయాలి. అపొస్తలుని పౌలు కొరింథీ రాసిన పత్రిక పద్నాలుగు వచ్చినట్టు ఏమంటున్నాడు, ఏమంటే నేను చేసిన ప్రార్థన గమనించండి, ఆత్మతోనూ మనసుతో నేను ప్రార్థన చేయదును. ఆ ప్రార్థన ఏముంటుందంట? ఫలభరితముగా ఉంటుంది. నిజమే. ఈ రోజున ప్రార్థన చేస్తున్నావు, దేవుని మందిరానికి వచ్చావు, ఇంటికాడ ఎవరు వస్తున్నారు? మా ఆయన వస్తున్నాడు, వచ్చాడు రాలేదు, పిల్లలు వచ్చాడు రాలేదు, ప్రార్థనలు ఉన్నావు, కానీ మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి? తిరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడే ఉంటాం కానీ మన మనసు మాత్రం అమెరికా వెళ్ళిద్ది, ఆస్ట్రేలియా వెళ్ళిది, అన్ని దేశాలు తిరిగి వచ్చింది. కానీ నువ్వు ప్రార్థిస్తున్నటువంటి నీవు గమనించండి, నీ ఆత్మ ఎక్కడుందో నీ మనసు కూడా అక్కడే ఉండి ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీకు వేరే ఆలోచన రాకూడదు. అందుకే పౌలు అంటున్నాడు, నా ఆత్మ మనస్సుతోనే ప్రార్థన చేస్తాను, అప్పుడు నా ప్రార్థన ఏముంటుందంటే ఫలపరితంగా ఉంటుంది. అంతేకాదు నువ్వు ప్రార్థనలో కూర్చొని నువ్వు ఎక్కడో ఆలోచించకూడదు, ఇంటికాడ ఏం జరుగుతుందో, గ్యాస్ కట్టేసి వచ్చాను లేదో, తలిపేసి వచ్చాను లేదో, బిరువ తాళాలు పెట్టి వచ్చానని నీకు అనస్త్రం. ఆ దేవుడు చూసుకుంటాడు. నువ్వు దాని గురించి కదా ఆలోచించేది. ఈరోజున ప్రార్థన చేస్తున్నటువంటి నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏదో మొక్కుబడి చేస్తున్నావు కాబట్టి, మొక్కుబడి చేస్తున్నావు కానీ ఆత్మతో మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఈరోజున ప్రార్థన చేయలేకపోతున్నావు. అందుకే దేవుని యొద్ద నుంచి మేలు పొందుకోలేకపోతున్నావు. కాబట్టి నీ జీవితంలో గమనించండి, ఆత్మతో మనస్సు నువ్వు ప్రార్థనలకు వెళ్ళావంటే నువ్వు లీనమైపోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునితో లీనమైపోవాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని యొక్క శక్తి చేత నింపబడాలి, దేవుని యొక్క అభిషేకము చేత నింపబడి గమనించండి. నీ నువ్వే నువ్వు మై మరిచిపోయి దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు దేవుని యొద్ద నుంచి ప్రతి ఆశీర్వాదం నీ జీవితంలోకి వస్తుంది. కాబట్టి నువ్వు చేసిన ప్రార్థన గమనించి ఎలా ఉండాలంటే ఆత్మతో మనస్సుతో నువ్వు ప్రార్థన చేయాలి. ఏదో మందిరంలో కూర్చున్నాను కదా, వెళ్ళను కాదు, ఉపయోగం లేదు. నువ్వు గంటలు కాదు, 10 గంటలు కూర్చున్నా ఉపయోగం లేదు. ఉన్నావంటే నువ్వు ఆయనతో గడిపినప్పుడు ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి అందుకనే ప్రభువు చెప్పినటువంటి లాస్ట్ మాట అంటే నాకు మాట, నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా కన్నీటి ప్రార్థన చేయ ప్రభు చెప్పాడు. ఆమెన్. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన చాలా కష్టమైనది. ఇది నేను చాలా ప్రయత్నం చేశాను. కన్నీటి ప్రార్థన అసలు వచ్చేది కాదు, అసలు కన్నీటి ప్రార్థన వచ్చేది కాదు. నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి కన్నీటి ప్రార్థన ఎలా వస్తుంది చెప్పేసి అనుకున్నాను. ఎవరైనా ఏడుస్తుంటే నేను కూడా ఎలా అనుకుంటున్నాను, కానీ ఏదో కళ్ళం నీళ్ళు తెచ్చుకున్నట్టుగా తెచ్చుకునేవాడు. కానీ అది వచ్చేది కాదు, అసలు పైపైన వచ్చేది, లోపల నుంచి వచ్చే కన్నీటి ప్రార్థన కాదు. మన కన్నీటి ప్రార్థన ఎలా, దేవుని సందులో కన్నీరు విడిచి ప్రార్థన చేద్దామంటే ఎవరు కూడా ప్రార్థన చేయరు. ఎవరు కొట్టారనో, ఎవరు తిట్టారనో, భర్త ఏది అన్నాడనో, భార్య ఏదని చెప్పేసి అప్పుడు బలబలా కారిపోతాయి. కానీ దేవుని పాదాల చెంత మాత్రం మనం మాత్రం కన్నీరు విడిచి ప్రార్థన చేయం గమనించండి. దావీదుగా ఎంతటి కన్నీటి ప్రార్థన యోధుడు గమనించండి. రాత్రాంతి గమనించండి, అన్ని కన్నీరు విడిచి తన పరుపు తేలజేస్తున్నాడు. తన కన్నీటి చేత గమనించ తన పరుపు కొట్టుకుని పోవచ్చున్నది గమనించండి. నువ్వు లేచి రే మొదటి జామును గమనించండి, నీళ్ళు కుమ్మరించినట్లు ప్రభు సొరిదిన నీ హృదయాన్ని కుమ్మరించు అని ప్రభు చెబుతున్నాడు. ఎంతమంది కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారండి? ఆమేన్. హల్లెలూయా. చాలా శక్తివంతమైంది కన్నీటి ప్రార్థన. ఈ కన్నీటి ప్రార్థన రావాలంటే ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత పరిశుద్ధాత్మతో నింపబడతారో వారు మాత్రమే కన్నీరు వస్తుంది గమనించు. వారు మాత్రమే కన్నీటి ప్రార్థన చేస్తారు తప్ప ఎవరు చేయలేరండి. యోహాను సువార్త 16:8 ఆయన చెప్తున్నట్టు మాట గమనించను, ఆత్మ గమనించ నేను వెలుస్తున్నాను, వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని మీ ఎద్దుకు వస్తాడు. మీ ఎద్దుకు వచ్చి ఏం చేస్తాడంటే పాపమునికి వచ్చి
నీతిని గుచ్చి లోకము నిందిస్తాడు, ఒప్పింపచేస్తాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీ మీదకు వస్తుందో, గమ దేవుని యొక్క ఆత్మ నేను తాకినప్పుడు గమనించండి, పాపముల గురించి ఒకవేళ ఆ రోజు నుంచి ఎలాంటి పనులు చేసావో, ఏ విధంగా చేసావు, ప్రభువా నిజమే కదా నేను భయంకరమైన పాపస్థితిలో ఉన్నాను, శాపగ్రస్తమైన జీవితంలో ఆ స్థితి నుంచి రక్షించావు, ఈ రోజు నేను ఉన్నానంటే నీ కృప అని చెప్పి గమనించండి. నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయగలుగుతావు. దేవుని యొక్క ఒక వ్యక్తి కన్నీటి ప్రార్థన చేయాలంటే ఆ వ్యక్తి మీద పరిశుద్ధాత్మ తాకితే తప్ప ఆ కన్నీరు హృదయాంతరముల నుంచి కన్నీరు రాదు. ఒకవేళ ప్రార్థన చేసినా పైపైన ప్రార్థన చేయాలి తప్ప హృదయాంతరం వచ్చిన ప్రార్థన మాత్రం కాదు. కాబట్టి అందుకే గమనించండి, మన జీవితంలో కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఎప్పుడు చేసినా నువ్వు కన్నీటి ప్రార్థన ప్రార్థనలో కూర్చున్నప్పుడు గమనించండి, అలా కన్నీరు బలబల కారిపోతూ ఉంటాయి అన్నమాట. నాకు తెలియకోకుండా జరుగుతుంటుంది గమ్మ, కానీ ఎంత శక్తివంతమైంది అంటే చాలా శక్తివంతమైంది గమనించండి. ఈ దేవుడు గమనించండి, నాకమాట నీవు ఈ విధంగా 6 లక్షణాలు కలిగిన ప్రార్థన ప్రతిరోజును ప్రార్థన చే, నువ్వేం కావాలో ప్రభు నేను నీకు ఇస్తాను ప్రభు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం కావాలో గమనించండి. నేను సేవకు వచ్చినటువంటి దినాల్లో, సేవకు వచ్చిన దినాల్లో 2000 అద్దులు ఉన్నటువంటి వాడు, సేవకు వచ్చిన 400కి వచ్చేవాడు, 400 అద్దెకి వచ్చాను, 400 4-5 సార్లు ఇచ్చేవాడిని. ఇది ఇప్పుడో కాదు, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద కాదు, 2007 జరిగిన సంఘటన. 400 చంటి కూడా ఆ ఇంటికి వచ్చాడు, 400 రూపాయలు అద్దెకి అని ఇస్తే 4 సార్లు, ఒకసారి 50 రూపాయలు, ఒకసారి 100 రూపాయలు ఇస్తుంటే ఆ ఇంటి వారండి, ఏంటండి అడుక్కున్న వాళ్ళకి ఇస్తానండి పాస్టర్ గారు మీరు అని చెప్పాను. లేదండి ఇస్తానండి ఏమనుకోవద్దని చెప్పేస్తానేవాడిని. కానీ గమనించి ఈ రోజును గమనించండి, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే గమనించండి, గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గమనించి నిజంగా ఊహించడానికి వీలైనటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు ఈ రోజు ఇచ్చాడు గమనించండి. అసలు 400 రూపాయలు అద్దె కట్టడానికే అవకాశము లేనిటువంటి పరిస్థితులుగా మంచండి. ఈరోజు ఎంత ఉన్నతమైన ఆశీర్వాదం అంటే చెప్పడానికి లేదుగా మంచి. ఈరోజు మేము తిరుగుతున్నటువంటి కారు 10 లక్షల రూపాయల పైన కారే. ఆ రోజు 400 అద్దెలో కట్టుకున్నట్టు మేము ఎక్కడైనా ఏసీలోనే ఏ ఫ్లైట్లోనే గమనించండి, ఎంతగా ఆశీర్వాదం అంటే గమనించండి. ఎందుకంటే ఒక్కడు గమ్మన దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించడంటే గమ్మ దాన్ని ఆపడం ఎవరు తరము కాదు. ఎందుకంటే గమనించండి, నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నప్పుడు గమనించండి, ఆయనకి ఇష్టమైన వ్యక్తుల్ని దేవుడు ఏదైనా సరే చేయగల సమర్థుడు. అందుకే గమనించండి, మన జీవితంలో దానితో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మలచబడాలంటే ప్రార్థన అనేది నీ జీవితాలకి చాలా అవసరం గమనించండి. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేయకోకుండా, దేవుని సొంతలో నువ్వు ఇష్టంగా ఉండుకోకుండా, దేవుని ఎదురు నుంచి ఎటువంటి మేలును అనిపించడానికి అవకాశం లేదు. అందుకే గమ్మ నీ జీవితంలో ప్రార్థన చేసే వ్యక్తిగా నీ జీవితంలో ఉండటం అది నీ జీవితానికి నీ కుటుంబానికి ఆశీర్వాదం గమనించండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి గమ్మ ప్రార్థన, అందుకే యేసుక్రీస్తు మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధన రాకుండా ఉండాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. శోధన రావాలంటే గాఢంగా నిద్రపోండి. శోధన రావాలి గాఢంగా 7 గంటలు లేకండి, 8 గంటలు లేకండి, మీ ఇష్టం. ఇంట్లో గమనించండి, క్రీస్తుని కలిగిన మనం ఖచ్చితంగా సూర్యుడు ఉదయించక ముందే 6 గంటల లోపలే ఇంట్లో వాళ్ళందరూ లేచి దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అది వాక్యమును అనుసరించి గమనించండి. దొంగ ఏ విధంగా వచ్చినో, దారిద్రం ఎందుకు వచ్చినో, దొంగ ఏ విధంగా వస్తాడో నీకు తెలీదు. అలాగే ఈ రోజున దరిద్రం అనేది కూడా అలాగే వస్తుందంట. సోమరి ఇంటికి ఏమొస్తుంది తెలుసా, దరిద్రం వస్తుందంట గమనించండి. ఆయుధాడు ఏ విధంగా వచ్చినో, లేమిని ఎత్తుకు వచ్చినో, ఆయుధాడు కొట్టేవాడు గమనించండి, ఒకవేళ చంపేవాడు వాడిని చెప్పిరాడు, ఈరోజు నేను కొడతాను నేను చంపుతాను అని చెప్పిరాడు, చెప్పుకోకుండా వస్తుంది. ఈరోజు చాలామంది లేమి అదే గమ ఏ కొరత అంటే గమనించండి, ఒక అప్పు తీరిందంటే మరొక అప్పు, ఒక బాగలేదంటే మరొక బాగలేదు గమ. కాబట్టి గమనించి ఇన్ని అద్భుతమైన కార్యాలు చెప్పడానికి ఎందుకంటే గమనించండి, మన జీవితంలో వీటన్నిటికి పరిష్కారం ప్రార్థన మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి గమ ప్రార్థన అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. గమని ప్రార్థన చేయటం మనం మర్చిపోకూడదు. ప్రార్థన చాలా శక్తివంతమైంది. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలకుగుండి ప్రార్థన చేయండి. నా జీవితంలో నేను చాలామంది ప్రేయర్ చేస్తుంటాను, దేవుడు అద్భుతం దేవుడు జరిగిస్తుంటాను. నాకు చాలాసార్లు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళలేదు. దరిదాపు ఒక 8-10 సంవత్సరాల పైన ఒక ఫైల్స్ రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, ఒక 4,000 తీసుకురండి మీకు ఆపరేషన్ చేస్తాను. నేను ఆపరేషన్ నీకు డబ్బులు ఇవ్వటం ఏంటి, అసలు నేను దేవుని దగ్గరగా ప్రార్థన చేస్తానని చెప్పేసి నేను డాక్టర్ దగ్గర ఇంటికి వచ్చేసి 3 రోజులు ఫాస్టింగ్ అని ప్రేయర్ చేశాను. దేవుడు అద్భుతంగా మనసు ఇప్పటికీ దరిదాపు 8 ఇయర్స్ అవుతుంది అనుకుంటా, ఇప్పటికీ ఆ పైలిస్ రోగం ఏమైపోయిందంటే మాయమైపోయింది. ఆమెన్, హల్లెలూయా.
ఒక 3 ఇయర్స్ అవుతుంది, 3 ఇయర్స్ అవుతుంది నేను ప్రార్థనలో ఉన్నానుగా, నాకు బాగా చెమటలు పట్టేస్తున్నాయి. మా పాస్టర్ మరి చూసి, ఏంటి చెమటలు పడుతుంది, ఎప్పుడూ లేదని చెప్పేసి, ఏమి లేదు, ఏంటో లోపల కొద్దిగా ఆందోళనగా ఉందని చెప్పేసి అన్నాను. నేను అన్నాను, సరే ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాను, లేదు ఏమి లేదని చెప్పేసి అన్నాను. కానీ నాకు తెలిసిపోతుంది. అప్పుడు ఏమంటే ఒక పెద్ద హాస్పిటల్లో ఏమంటే తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఈ పా డాక్టర్ గారు అన్నారు, ఇదిగో నీకు షుగర్ దరిదాపు నియర్ 200 వచ్చేసింది, బీపీ కూడా 180 దాటింది, కాబట్టి ఈ రోజు నుంచి మీరు డైట్ చేయాలి, వాకింగ్ చేయాలి, తర్వాత మీరు చక్కగా మంచిగా ట్యాబ్లెట్ చెప్పేసి అన్నాడు. మళ్ళీ వారం తర్వాత ట్యాబ్లెట్లు తీసుకోలేదు, మళ్ళీ వారం తర్వాత మళ్ళీ అలాగే ఉంది. గమనించాను, ప్రభుని అడిగాను, నేను ఈరోజు నేను స్వస్థ ప్రార్థన చేయనన్నా ప్రభుని. అదేంటన్నావు, అనేక మంది గుడ్డివారు చూపించావు, కుంటి వాళ్ళు కాలిచ్చావు, మరి అనేక మంది క్యాన్సర్ రోగులు, ఎయిడ్స్ రోగులు, అనేక మందిని స్వస్థపరిచావు. ప్రభా ప్రార్థన చేసినప్పుడు నాకు వచ్చిన రోగం నాకుంటే నేను ఎలా ప్రార్థన చేయనన్నాను. ఏ అన్నాడు, నేను రోగిస్తున్నాయే ఇతరులకు ఎలా చేస్తానన్నాను ప్రభు అన్నాడు. అయితే నేను స్వస్థపడుతుందని చెప్పేసి అన్నాడు. 3 ఇయర్స్ అవుతుంది గమనించండి, ఇప్పటికి గమనించండి, షుగర్ నార్మల్, బీపీ నార్మల్, అందరూ చప్పట్లో దేవుని మహిమపడతామండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఏ రోగం గమని, ఏ బలహీనత గమనించండి, వచ్చిన వెంటనే జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, గమ విత్తిని గమ వన్న ఒక్క నిమిషం కూడా నా హృదయం నా శరీరం ఉండటానికి ఇష్టపడను. వెంటనే ఏ స్థలం ఆ స్థలమ చేసి ఏసు నామలో ఆ తలనొప్ప నా శరీరం బయటపో, జ్వరమ ఏసు నామలో బయటపో అని చెప్పేసి ప్రార్థన చేయటమే తెలుసు. కానీ గమనించండి, డాక్టర్ పరిగెత్తడం మాకు తెలియదు గమనించు. ఆమేన్, హల్లెలూయా. నా కుమారుడికి 11 సంవత్సరాలకు హాస్పిటల్ నుంచి కుమారుడికి డెలివరీ ఇంటికి తీసుకొచ్చాం, ఇప్పటికే మంచండి. మా కుమారుడు 11 సంవత్సరాలకి ఇప్పుడు కూడా హాస్పిటల్ ఏంటో డాక్టర్ నా కుమారుడు తెలియదు. మాకు తెలిసిందా లేదో తెలుసా, ప్రార్థన చేయటం మాత్రమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో గమనించండి, దేవుడు గమనించండి, వాడి జీవితంలో ఎలాంటి అద్భుతమైన దేవుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని మీద ఆధారపడిన ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే సమస్యను పరిగెడుతున్నావా? ఒకసారి ఆలోచించి అంత లేచి నిలబడతాం. ఒక నిమిషం లేచి నిలబడతాం. ఏ స్థితిలో ఈరోజున దేవుని జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ద మైటీ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఆయన మాట్లాడుతూ, నా కుమార, నువ్వు ఏ స్థలంలో అడిగి పెడతావో ఆ స్థలాన్ని దీవిస్తాను. ఎవరు పక్షంగా అయితే ప్రార్థన చేస్తావు అని ఆస్తులు దేవుడు నాకు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఇప్పటి వరకు ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు, ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. ఈ రాత్రి నీ జీవితంలో దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. ఒకవేళ నువ్వు ఏ సమస్య రావచ్చు, ఎలాంటి పరిస్థితి నీ జీవితంలో రావచ్చు, ఒకవేళ నిరుత్సాహమైన పరిస్థితులు, అయ్యో నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నేను నా జీవితంలో ఇంకా సమస్యలు అలిగిపోతున్నా అని చెప్పి కృంగిపోతున్నావేమో, ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప విడుదల రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. ద మైటీ ద హోలీ స్పిరిట్ నౌ, పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభుని అడుగు, ప్రభువా నా జీవితం ప్రార్థించే ఆత్మ నాకు దయచేయండి. దేవునికి అసాధ్యం అంటే ఏది లేదు, సమస్తము సాధ్యమని ఏదైనా చేయగల దేవుడైనా నీకు ఒకవేళ చాలా పెద్దది కాదు, కానీ ఆయనకి చిన్న అల్పమైనది. నీ పరిస్థితిని మార్చడానికి ఆయన సమర్థులైనటువంటి దేవుడైనా, ఏదైనా కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, కానీ ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుని జీవితంలో చేయబోతున్నాడు. అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు పరిశుద్ధి కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావా, మోకరిల్లు ప్రార్థన చేస్తున్నావా, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నావా, వేదనతో ప్రార్థన చేస్తున్నావా, ఆత్మతో మనసుతో ప్రార్థన చేస్తున్నావా, కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థనలో ఎంత శక్తి ఉంది? సంవత్సరాలు జరుగుతుండగా, రోజులు జరుగుతున్నాయి, కానీ నీవు నిజంగా నీ ప్రార్థన మీద నీకే నమ్మకం ఉంది? అసలు దేవుడు ఆలకిస్తున్నాడు లేదు, నిజంగా నువ్వు ఆలకి చూస్తున్నావా? ఏ స్థితిలో నువ్వు ఉంటున్నావు, ఎలాంటి పరిస్థితులు నువ్వు ఉంటున్నావు? ద మైటీ ద హోలీ స్పిరిట్ ఈ రాత్రి జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ప్రభువా ప్రార్థించే ఆత్మ నాకు దయచేయండి అని ప్రభుని అడుగు, ప్రార్థించే ఆత్మ దయచేయండి ప్రభుని అడుగు. ప్రార్థన వల్ల నేను ఉపవాస ప్రార్థన నేను ఈ విధమైన వదిలిపో అసాధ్యము. ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, నీ జీవితంలో అద్భుతం రాత్రి జరిగించబోతున్నాడు. నువ్వు నలిగిపోతున్నావేమో, మానసికంగా కురిగిపోతున్నావేమో, ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేయించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంతో చెప్తున్నాడు, ఆయన నాకు మన ఈ రాత్రి వీరి జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు అని ప్రభు చెప్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ ద హోలీ స్పిరిట్. ప్రభువా వీరు కొన్ని దినములు ఉపవాసముతో ప్రార్థిస్తున్నారు ప్రభువా, వారు ఏదైతే కావాలని అడుగుతున్నారు, ఏదైతే వారి జీవితంలో పొందుకోవాలని అడుగుతున్నారో, ఈ రాత్రి వారి జీవితంలో విడుదల కలగాలి, యేసు నామములో విడుదల కలగాలి,
దేవ మైటి హోలీ స్పిరిట్ రైట్ నౌ వారి మీద పనిచేస్తున్న ప్రతి విధమంతుల ఆత్మ శక్తులారా, దుష్టాత్మ శక్తులారా, అంధకార శక్తులారా, సీకర శక్తులారా, మానవ సంబంధమైన భూ సంబంధమైన విగ్రహ సంబంధమైన శక్తులారా, ఏ సాతాను శక్తి సమూహమైతే పనిచేస్తున్నో యేసు నామములో ఇప్పుడే వారి నుంచి బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నామలో. ద గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్. ప్రతి రోగమా ఇప్పుడే వారి శరీరం నుంచి బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నామలు. ప్రతి ఆర్థిక సమస్య ఇప్పుడే వారి శరీరం నుంచి బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. ప్రతి మానసికమైన ఒత్తిడి ఇప్పుడే వారి శరీరం నుంచి బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్న యేసు నామములో. సైతానా నీకు అధికారం లేదు, నా యేసుకు మాత్రమే వీరి మీద అధికారం కలిగి ఉండాలి. లార్డ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ పరిశుద్ధాత్మ దేవ థ్యాంక్ యూ. దేవునికి ఆత్మ ఇక్కడ పనిచేస్తుంది, దేవునికి శక్తి ఇక్కడ తాగుతుంది. ద ఫుల్ఫిల్ ద హోలీ స్పిరిట్ రైట్ నౌ. దేవుని యొక్క శక్తిని పొందుకో, దేవుని ఆత్మ పొందుకు. రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఓ రైట్ నౌ ఇప్పుడే ప్రార్థించే ఆత్మ, ప్రార్థించే ఆత్మ దేవుని కలిగిస్తున్నాడు. ప్రార్థించే ఆత్మ దేవుని యొక్క శక్తిని తాగుతుంది, దేవుని యొక్క శక్తి తాగుతుంది. పొందుకో దేవాలి యొక్క నీ ఆత్మతో నింపండి. ప్రార్థించే ఆత్మ నాకు కావాలి ప్రభువా, ప్రార్థించే ఆత్మ కావాలి నాకు. అయ్యా నీతో మాట్లాడే అనుభవం నాకు కావాలి, అయ్యా నీతో స్నేహం చేసే అనుభవం కావాలి ప్రభువా. అయ్యా ప్రార్థించే ఆత్మ కావాలి, ప్రార్థించే అభిషేకము తెచ్చండి, అభిషేకించండి, అభిషేకించండి, అభిషేకించండి ప్రభువా. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఏ సమస్య అయినా ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. నీ జీవితంలో ఒకవేళ ఏ పరిస్థితి అయినా ఈ రోజు దేవుడి జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఇప్పుడు సమాధానంగా నీకు తిరిగి వెళ్ళిపోతున్నావు. సంతోషకరమ దినములు ఆయన ఇప్పటి నుంచి నీ జీవితంలో ప్రారంభిస్తున్నాడు. ఆనందకరమ దినములు ఇప్పటి నుంచి ప్రారంభిస్తున్నాడు. నీ పరిస్థితిని ఈ రాత్రి ఆయన మార్చివేస్తున్నాడు యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మతో పండి ప్రభా, నీ అభిషేకము వారి పెంచండి. ప్రార్థన శక్తి దయచేయండి. ప్రార్థన అద్భుతాలు చేయవాడా, నీ అద్భుతమైన కార్యాలు వారి పక్షంగా జరిగించండి. దేవానికి కొందరి శరీరం తోడుకుంటుంది. నేను అందరిని ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదిస్తున్నాను ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదిస్తున్నానయ్యా. నీ ఆశీర్వాదం వరకు నిన్ను గాకలు ప్రకటిస్తున్నాను తండ్రి. కనికరించి మహింపొంద తండ్రి. దేవా జరుగుతున్నటువంటి పరిచయం దీవించండి. ఇంక జరగబోసిన ఉపవాస ప్రార్థనలు దీవించండి. దేవా దాదాపు దేవానికి మినిస్ట్రీ ద్వారా దేవ జరుగుతున్నటువంటి ప్రతి పరిచయని, దేవానికి ప్రతి సేవకులు సేవకురాలని దీవించి మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ వాక్యం యొక్క హృదయాలు పలింపు చేసి ఎవరైతే ఏ ఉద్దేశం ఏం కావాలని ఆశపడి వచ్చారో అది రాత్రి వారు పొందుకొని తిరిగి వెళ్ళటానికి కృపు చూపించండి ప్రభువా. నీకు గొప్ప సహాయము దయచేయండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. దిశాడిగా వారందరూ దీవిస్తుండగా నీ ఆశీర్వాదం దీవెన కృప మా అందరికి మీరు అనుగ్రహించి నడిపించి మహింపొందమని నా ప్రార్థన ఆలకించినది స్తుతిస్తూ గణపస్తూ యేసు శక్తిగల నామలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కూర్చు మనందరికీ జరుగుతున్నటువంటి పరిచర్యకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించి ఆశీర్వదించు.